అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ. మనం ఈ వీడియోలో ఎంతోమందిని ముఖ్యంగా మాతృమూర్తులను మహిళలను వేధించేటువంటి అత్యంత సౌందర్యపరమైనటువంటి సమస్య అయినటువంటి మంగు మచ్చలు వాటికి సంబంధించినటువంటి చక్కటి అనుభూతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొందినటువంటి ఒక చక్కటి గృహవైద్య విధానాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. మంగు మచ్చలు, ఈ మంగు మచ్చలనే మెలస్మా అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యులు చెప్తూ ఉంటారు. అసలు ఈ మెలస్మా అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది ఒక గ్రీకు పదం, గ్రీకు భాష నుంచి వచ్చింది. గ్రీకులో మెల్ అంటే నలుపు అనేటువంటి అర్థం, ఆస్మా అంటే రంగు అనేటువంటి అర్థం. మెల్ ఆస్మా అంటే నలుపు రంగు మచ్చలు ఏవైతే ముఖం మీద వస్తాయో ఆ పరిస్థితిని గ్రీకు భాషలో మెలాస్మా అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. కాబట్టి క్రమక్రమంగా అదే పేరు ఆధునిక వైద్యంలో కూడా స్థిరపడిపోయింది, మెలాస్మా. మరి మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ యొక్క సమస్యను గురించి చాలా చక్కగా ప్రస్తావించి దీనికి వ్యంగము అనేటువంటి పేరుతో పేర్కొనడం జరిగింది. చక్కటి చికిత్స విధానాల గురించి కూడా మన మహర్షులు తెలియజేయడం జరిగింది. వ్యంగమన్నా మెలస్మన్నా ముఖంపై నలుపు మచ్చలన్నా హైపర్ పిగ్మెంటేషన్ ఓవర్ ద ఫేస్ అన్నా సమస్య మాత్రం ఇంచుమించు ఒకటే. మరి ఈ యొక్క మెలస్మా అనేటువంటి ఈ యొక్క సమస్య, ముఖంపై వచ్చేటువంటి ఈ మంగు మచ్చల సమస్య సర్వసాధారణంగా స్త్రీలలో 100లో 90% మందికి వస్తూ ఉంటుంది. అంటే పురుషులతో పోల్చినప్పుడు, అంటే 100 మంది పురుషులు 100 మంది స్త్రీలను తీసుకున్నప్పుడు స్త్రీలలో 90% వస్తే పురుషుల్లో 10% మంది మాత్రమే వస్తూ ఉంటుంది. అంతేకాకుండా సర్వసాధారణంగా మరి స్త్రీలలో లేదా పురుషుల్లో కూడా 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు లేదా మరింత ముందుకు అంటే 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఈ మంగు మచ్చలు అనేటువంటి సమస్య ప్రత్యక్షమవుతూ ఉంటుంది. మరి ఈ మంగు మచ్చలకు కారణం ఏమిటంటే, కొంతమందిలో జన్యుపరమైనటువంటి కారణాలు, అంటే పెద్దలకి ఈ సమస్య ఉన్నట్లయితే సంతానానికి వస్తూ ఉంటుందన్నమాట. మరి వాళ్ళకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉండదు. మరి కొంతమందిలో అతినీల లోహిత కిరణాల ప్రభావం, మరి వీళ్ళు ఎండకు ఎక్కువగా సంచరించడం వల్ల ఆ ప్రభావము, సూర్యకిరణాల ప్రభావం ముఖంపై పడి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ముఖభాగంలో చర్మంలో అక్కడక్కడ ఎక్కువగా సంచితం కావడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అట్లే హార్మోన్ల అస్తవ్యస్తత స్త్రీలలో, అదేవిధంగా గర్భనిరోధకానికి వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఔషధాలు కూడా ఈ మంగు మచ్చలు అనేటువంటి సమస్యకి కారణమవుతూ ఉంటాయి. అట్లే కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల కూడా ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుంది. ఇంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా ఈ చర్మం పైన ముఖ్యంగా ముఖ చర్మం పైన మెలడిన్ అనేటువంటి రంజక పదార్థం ఎక్కువగా సంచితమై మంగు మచ్చల రూపంలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఈ మంగు మచ్చల వల్ల బాధ, నొప్పి, పోటు, సలుపు, దురద ఇలాంటివి ఏమీ ఉండకపోయినప్పటికీ సౌందర్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉండడం చేత ముఖ్యంగా మహిళలు మాతృమూర్తులు మరి 10 మందిలోకి వెళ్ళాలని కూడా చాలా జంకుతూ వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క జీవనమైనటువంటి పరిస్థితిని కూడా 4 గోడల మధ్యలోకే పరిమితం చేసేటువంటి వాళ్ళు కూడా కోకలులు మన సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. మరి దీనికోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం విషయంలో కానీ, వాళ్ళు వాడేటువంటి మందుల విషయంలో కానీ రకరకాలుగా ప్రయత్నించి విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళు కూడా మన సమాజంలో దర్శనం ఇస్తూ ఉంటారు. మరి ఎంతో ఖర్చు పెడుతుంటారు కానీ సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలగవు. మరి ఇలాంటి వాళ్ళు ఓపికగా, ఒక యజ్ఞంలాగా, పట్టుదలగా సాధించాలనేటువంటి తపనతో ఈ యొక్క ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుంటే మరి ఖచ్చితంగా క్రమక్రమంగా ఆ మంగు మచ్చలకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని ఏదో జ్వరం తగ్గినట్లు, కడుపు నొప్పి తగ్గినట్లు ఒక మాత్ర వేసుకోవడము, లేకపోతే ఏదైనా చర్మానికి సంబంధించి ఏదో ఒక ఆయింట్మెంట్ పూసుకొని 1 పూటలో 2 పూటలో లేదా 4 రోజులో 5 రోజులో లేదా 10 రోజులో వాడితే తగ్గిపోతుంది అనేటువంటి ఈ పద్ధతి మాత్రం మీరు పెట్టుకోకుండా ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక దీక్ష, నాకు మధ్యలోనే ఈ సమస్య వచ్చింది, నేను తప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడగలను, భగవంతుడు
సమస్య ఎక్కడ ఇచ్చాడో పరిష్కారం కూడా అక్కడ చూపించాడు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మీరు సాధించగలిగితే తప్పక మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క అనుభూతమైనటువంటి వైద్యాల ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మరి అటువంటి అలాంటి మంగుమచ్చలకు సంబంధించినటువంటి అనుభూతమైనటువంటి వైద్యాన్ని గురించి తెలుసుకుందామా మరి రండి మరి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది బంగాళాదుంప దీన్ని ఆలుగడ్డలు ఉర్లగడ్డలు అని వివిధ ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారన్నమాట ఆలుగడ్డలు ఉర్లగడ్డలు బంగాళాదుంప పేరు ఏదైపోయినా కూరగాయ మాత్రం దుంపకూర మాత్రం ఇదే తెలుసు కదా పొటాటో అని ఇంగ్లీష్లో కూడా చెప్తూ ఉంటారన్నమాట అదేవిధంగా రెండవది నిమ్మకాయలు మొట్టమొదటిది ఆలుగడ్డ రెండవది నిమ్మకాయలు చూడండి ఈ రెండు పదార్థాలనే భగవంతుడు ఆ మంగమచ్చలను తగ్గేందుకు వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలను నిక్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించడం జరిగింది కేవలము బంగాళదుంపలు అదేవిధంగా రెండవది నిమ్మకాయలు మరి ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలంటే బంగాళదుంపలను శుభ్రంగా కడిగేసి తుడిచేసి లోపల పేస్ట్ని తీసుకోవాలన్నమాట అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకోవడం కానీ దంచి కానీ లేకపోతే తురిమి కానీ ఏదో ఒక పద్ధతిలో పేస్ట్ చేసేసి ఆ యొక్క పేస్ట్ని తీసుకోవాలి లేదా ఆ యొక్క రసాన్ని కూడా తీసుకోవచ్చు అట్లే నిమ్మరసం నిమ్మకాయను కట్ చేసేసి రసాన్ని తీసుకోవాలి ఈ రెండే బంగాళదుంప పేస్టు లేదా బంగాళదుంప రసము అదేవిధంగా నిమ్మరసం మరి ఈ రెండు పదార్థాలని ఎలా మనం ఔషధంగా మలుచుకొని వాడుకోవాలంటే తగినంత బంగాళదుంప పేస్టు లేదా రసం తీసుకోండి అట్లే తగినంత నిమ్మరసం తీసుకోండి రెంటిని బాగా కలిపేసేయండి ఒక చక్కటి దివ్యమైనటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు మిళితమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ పదార్థం రెడైపోతుంది అన్నమాట ఆహార ఔషధం ఈ యొక్క పదార్థాన్ని ఎక్కడైతే మంగుమచ్చలు ఉన్నాయో ఆ ప్రాంతంలో లేపనం చేసి సున్నితంగా అర నిమిషం లేదా ఒక నిమిషం మర్దన చేసి తర్వాత మిగిలినటువంటి పదార్థాన్ని అంటే ఈ బంగాళదుంప నిమ్మరసం కలిపి తయారు చేసుకున్నటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని మరల ఆ యొక్క మచ్చల మీద లేపనం చేసి ఒక గంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఒక దీక్షలాగా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఆ చర్మం పైన అంటే ముఖం పైన ముఖం మీద ఉన్నటువంటి చర్మం పైన సంచితమైనటువంటి మెలనిన్ అనేటువంటి నల్లటి రంగు పదార్థము క్రమక్రమంగా ఆ భాగం నుంచి వైదొలగి ముఖం సౌందర్యవంతంగా ఆరోగ్యవంతంగా కాంతివంతంగా అయ్యేందుకు మార్గం సుగమవుతుంది చూశారు కదా ఇటువంటి చక్కనైనటువంటి ప్రకృతి మాత ప్రసాదించినటువంటి ఔషధాన్ని ఈ మంగుమచ్చలు అనేటువంటి సమస్య తగ్గేందుకు తెలుసుకున్నాము మరొక వీడియోలో మరొక అంశంతో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం